మంచులక్ష్మి తాజాగా ఓ ట్వీట్ వేసింది. అందులో తాను ముంబైకి మకం మార్చినట్లుగా చెప్పేసింది. అక్కడి సినిమాలతో బిజీగా ఉండటంతోనే ఇలా షిఫ్ట్ అయ్యిందా అని జనాలు అనుకుంటున్నారు. ఇక ముంబైలో ఉంది కాబట్టే ఇలా రకుల్ బర్త్డే పార్టీలో సందడి చేసిందా అని అంతా చెవులు కొరుక్కుంటున్నారు. అయితే మంచులక్ష్మికి బాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చాయా, ఇందుకే ఇలా మకం మార్చిందా అని నెట్ ఇంట్లో చర్చలు జరుగుతున్నాయి. నీకు హిందీ వచ్చా అక్క అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగు ఇంగ్లీష్ కలిపిన యాసను విన్నాం, ఇప్పుడు ఇంగ్లీష్ హిందీ మిక్స్ అయిన యాసను చూస్తామంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. మొన్న జరిగిన రకుల్ బర్త్డే పార్టీలో మంచులక్ష్మి సందడి చేసింది. ప్రజ్ఞా జైస్వాల్, మంచులక్ష్మి, రకుల్ ప్రీత్ అందరూ కలిసి నానా హంగామా చేశారు. వారి బర్త్డే పార్టీకి సంబంధించిన వీడియోలు ఫోటోలు నెట్ ఇంట్లో బాగానే ట్రెండ్ అయ్యాయి. న్యూ సిటీ న్యూ ఎరా, ఈ జీవితానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను, నన్ను నమ్ముతూ నా వెంటే ఉండే నా అభిమానులకు ధన్యవాదాలు అని మంచులక్ష్మి ట్వీట్ వేసింది. ఇకపై హిందీలో సత్తా చాటాలనుకుంటున్నట్టుగా తన మనసులోని మాటలను మంచులక్ష్మి అక్కడి మీడియాతో పంచుకుంది. మరి మంచులక్ష్మికి హిందీలో ఎలాంటి రోల్స్ వస్తాయో చూడాలి. మొన్నటికి మొన్న మంచులక్ష్మి కొత్త సినిమా ఆది పర్వం కు సంబంధించిన ఫస్ట్ లుక్ వచ్చింది. అమ్మోరు అరుంధతి రేంజ్ లో ఉంటుందని, అందులో మంచులక్ష్మి గెటప్, డైలాగ్స్, లుక్స్ అన్ని కూడా అద్భుతంగా ఉంటాయని తెలుస్తుంది. మరి మంచులక్ష్మి బాలీవుడ్ లో ఎలా నిలదొక్కుంటుందో, ఎలాంటి ఆఫర్లు పట్టేస్తుందో చూడాలి.